పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఇల్లు ఊడ్చేది లేబరోడు నీ బట్టలు ఉతికేది లేబరోడు, నీకు ఫుడ్ చేసేది లేబరోడు, నీకు ఫుడ్ పెట్టేది లేబరోడు, చివరికి మీరు చస్తే ఒలకట తగిలేసేది కూడా ఆ లేబరోడే. మీరు లేకపోయినా లేబరోడు బతకగలడు, కానీ లేబరోడు లేదంటే మీ బతుకులు ఇంచు కూడా కదలవు. అది లేబరోడి పవర్ అంటే. ఆయన నాలాంటి ఎడ్యుకేటెడ్ కి నీలాంటి వాళ్ళతో మాట్లాడి అవతల రావుగాలు వచ్చే టైం అయింది. నా పేమెంట్ నాకు ఇచ్చేయి. ఇస్తాను. 3000 ఏంటి? 3 లక్షలు ఇస్తాను. ఇవ్వడానికేగా నేను ఇక్కడికి రమ్మంది? ఇవ్వరా? అమ్మ నా జాకి, అప్పుడే ప్రతి అల్లోళ్ళ దగ్గర తెలివి ఉందని విన్నాను. నీ ఎర్ర తొలికి తెలివి వచ్చిందా? కమ్ ఆన్, కాస్కోడి నా వాస్కోడి గామ మరో స్వతంత్ర పోరాటం. లోపల మీ జాకి గారు టిఫిన్ తింటున్నారు. మీరు ఏకంగా భోజనం చేద్దరు కానీ చెప్పండి, నా వెజిటేరియనా వెజిటేరియనా? రక్తం రాలేదేంట్రా? మరి కత్యమైందిరా? తప్ప చాలు, నా నిజం ఇస్తాను, కాసుకుండ్రా. మన పవర్ అది. మనం తలుచుకుంటే మనకు రావాల్సిన 3000 కాదు, మొత్తం ఇంటినే దోచుకెళ్ళగలను. కానీ అది కాదు నాకు కావాల్సింది. నువ్వే స్వయంగా నా రిచార్జ్ స్టాండ్కి వచ్చి తప్పైపోయిందని దండ పెట్టి నా 3 చేతులు పెట్టేసావనుకో, సెల్లుగు సెల్లు, లేకపోతే ప్యాక్ అయిపోద్ది. గుర్తుంచుకో, టిఫిన్ తిను ఆరిపోద్ది. అరే నమస్తే ఎస్ఐ తమ్మి. అరే ఎస్ఐ గారు గోలి సోర పట్టండిరా. ఏంటండి? నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. ఆ జేకే రావు గారు అమ్మాయి రాణి నీ మీద కేసు పెట్టింది. అసలు రాణి వాళ్ళ నాన్న రావు గారంటే ఏమనుకుంటున్నావు? భారతదేశంలో ఉన్న 7 ధనవంతుల్లో అతనొక్కడు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి, తలుచుకుంటే ఏమైనా చేయగలడు. పైగా వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నాడు కూడా. ఎన్నికల్లో కాకపోతే ఆకాశంలో ఉంచమను. అనవసరంగా మనతో పెట్టుకుంటే ఈ భూప్రపంచంలో నిలబడడానికి సోటే ఉండదు.